సొసైటీలో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కానీ ఇదేంటండి ఇది సార్? ఇప్పుడు మీరు చెప్పారు కదా కొందరు జర్నలిస్ట్ అనేసి, దాదాపు జర్నలిస్ట్ అందరూ వాల్యూస్తో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కొందరు మాత్రం ఎర్నలిస్ట్లుగా తయారైనారు. జర్నలిస్టులు అనటం కన్నా కూడా ఎర్నలిస్టులు ఇప్పుడు నిజాన్ని నిజంగా చెప్పడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారంటే ఇంతకన్నా దారుణమైనటువంటి మరొకటి ఉండదు. ఈరోజు నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ తప్పు చేయలేదు, ఈవీఎం మిషన్లు పగల కొట్టడానికన్నా ముందున్న వీడియోలు రిలీజ్ చేయమని చూస్తాం. మీ దగ్గర ఉంటే రిలీజ్ చేయండి, మేము వద్దంటామా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్రిస్టల్ క్లియర్ గా ఈవీఎంలు బద్దలు కొడుతున్నది క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉంటే ముందున్నటువంటి వీడియోలు రిలీజ్ చేయమంటారు. మీ దగ్గర ఉంటే రిలీజ్ చేయ బా సజ్జల రామకృష్ణారెడ్డి, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే రిలీజ్ చేయండి, విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాచర్లలో ప్రజా పరిపాలన ఉందా? ఒక చెంబల్ గ్యాంగ్ పరిపాలించింది మాచర్లని మీరు నమ్ముతారు? నమ్మరు? నాట్ ఓన్లీ మాచర్ల, మా చిత్తూరు జిల్లాలో పొంగునూరులో అయితే, మీ చంద్రగిరి అయితే, మీ తంబాలపల్లి అయితే, అంతా కూడా చెంబల్ గ్యాంగ్, బిహారీ గ్యాంగులు పరిపాలించింది ఇన్ని రోజులు. ఏమండి, ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఈవీఎం మిషన్ పగలగొడితే, 13వ తేదీ పగలగొడితే, 20వ తేదీ మా నాయకుడు దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముద్దు నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను.